నెల్లూరు జిల్లా ఏస్పేట మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్లో హిందీ భాషా దినోత్సవం వేడుకలను హెడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ వెలగపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెలగపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందీ భాషా దినోత్సవం మీద ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. హిందీ భాష జాతీయ భాషగా ఉందని, ప్రతి ఒక్కరూ హిందీ భాషను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం శ్రీధర్, హరికృష్ణ, ప్రభుదాస్, లక్ష్మయ్య, జబీ, దొరబాబు, ఎండి రఫీ, షేక్ జిలానీ బాషా, షేక్ కాజా అహమ్తుల్లా పలు మండలాల విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు వెంకటపాటి వెంకటేశ్వరు, హెడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్. ఈరోజు మనము హిందీ భాషా దినోత్సవము ఈ పాఠశాలలో ఈ మండలంలోని అన్ని జెడ్పీ స్కూల్లో కలిసి పిల్లల చేత ఒకరితో పోటీలు వ్యాస రచన పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రయోజనం ఇవ్వడం జరుగుతుంది. మండలంలోని అందరూ హెడ్ మాస్టర్లు, అందరూ హిందీ టీచర్లు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా మాట్లాడే భాషలో రెండో స్థానం హిందీ భాషదే. మన జాతీయ భాష అఖండ భారతాన్ని ఏకీకృతంగా ఉంచడంలో హిందీ భాషదే ప్రముఖ స్థానం. మన జాతీయ భాషగా పేరుగాంచిన హిందీ భాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 14న హిందీ దివస్ అనగా హిందీ దినోత్సవంగా పిలుస్తుంటాం. కారణం 1949 సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ భాషను అధికార భాషగా ప్రకటించింది. భారత జాతీయ ఉద్యమంలో సాధారణ ప్రజలందరినీ ఏకటాచిపై నడిపేందుకు హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. అందుకే గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 151 అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని జాతీయ భాషగా గుర్తిస్తూ ఈరోజు ఆ రోజుల్లోనే పొందుపరచడం జరిగింది. మనకి హిందీ అంటే ఏంటి, అసలు హిందీ భాష నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, అసలు దీని గురించి ప్రత్యేకంగా మనం ఒక దినోత్సవం జరుపుకోవడం ఆవశ్యకత ఏంటి అని ఆలోచిస్తే, ముఖ్యంగా దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మనం తెలుసుకుంటే హిందీ గురించి ఇది దేవనాగరి నుంచి మనకి హిందీని సపరేట్ చేసి ఈరోజు ప్రత్యేకంగా హిందీని ప్రత్యేకంగా అధికార భాషగా ప్రకటించడం ద్వారా మనము హిందీ దివాసం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ హిందీ దివాసంలా జరుపుకోవడం వల్ల దేనికి మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అంటే, మనకి ఎన్ని లాంగ్వేజెస్ వస్తే మనం అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హిందీ దినోత్సవ భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హెడ్స్ స్వచ్ఛంద సంస్థ వారు భారతదేశం హిందీ జాతీయ భాష హిందీ మీద ఒక ఎస్ఐరేటింగ్ పోటీ నిర్వహించారు. కాబట్టి మీరందరూ కూడా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.